నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణకు సంబంధించి అప్డేట్స్ అయితే చూద్దాం పంచాయతీ సెక్రటరీలకు సంబంధించి సో అదేవిధంగా ఇక్కడ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు రాష్ట్రపతి పరిశీలనకు అంటూ సో తర్వాత ఇక్కడ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు నేడు హైకోర్టుకు సిట్ రిపోర్ట్ అంటూ ఈ విధంగా ఉన్నటువంటి అన్ని అప్డేట్స్ను కూడా చూద్దాం వీడియో పూర్తి వరకు చూసి ఒకసారి అయితే తెలుసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇటువంటి మరిన్ని అప్డేట్స్ ఏమైనా ఉంటే మేము తీసుకొస్తా తీసుకొస్తాం సో ముందుగా చూసుకున్నట్టయితే పంచాయతీ సెక్రటరీల వివరాలు పంపండి అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది డిపిఓలకు పిఆర్ డైరెక్టర్ ఆదేశాలు ఈ ఆ సాయంత్రం కల్లా పంపాలని ఆర్డర్ జేపీఎస్లను రెగ్యులర్ చేసేందుకు లెక్కలు తీస్తున్న అధికారులు అంటూ మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఇక్కడ కొంత చదివే ప్రయత్నం చేస్తే ఇవ్వండి పంచాయతీ కార్యదర్శుల వివరాలను మంగళవారం సాయంత్రం కల్లా పంపాలంటూ జిల్లా పంచాయతీ అధికారులు డిపిఓకు పిఆర్ డైరెక్టర్ హనుమంతరావు సోమవారం ఆర్డర్ను జారీ చేశారు ఈ అంశాన్ని టాప్ ప్రయారిటీగా తీసుకోవాలన్నారు రాష్ట్రంలో సుమారు ఎనిమిది వేల ఐదు వందల మంది జేపీఎస్లు పనిచేస్తు పనిచేస్తుండగా మూడు వేల మంది రెగ్యులర్ సెక్రటరీలు వెయ్యి మంది అవుట్సోర్సింగ్ సెక్రటరీలు ఉన్నట్లు పిఆర్ అధికారులు చెప్తున్నారు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నాలుగేళ్ల ప్రొబేషన్ టైం మంగళవారంతో ముగియనుంది వాస్తవానికి గత ఏడాదే వీరు ప్రొబేషన్ టైం ముగియనున్నప్పటికీ మరో ఏడాది పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ఇక్కడ అప్పట్లో అసెంబ్లీలో ప్రకటించారని కూడా ఇచ్చారు మనకు చూడండి అయితే ఈ నెలాఖరు వరకు తమను రెగ్యులర్ చేయకపోతే సమ్మెకు దిగుతామని సెక్రటరీల అసోసియేషన్ ప్రకటించింది ఈ నెల పదమూడున సమ్మె నోటీస్ ఇస్తామని వెల్లడించింది మిగతా రెండు అసోసియేషన్లు సైతం రెగ్యులర్ చేయాల్సిందే అని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి గత నాలుగేళ్ల నుంచి రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు పెద్ద ఎత్తున వివిధ కేటగిరీల్లో కేంద్రం నుండి అవార్డులు వస్తున్నాయి వీటికే వీటికి తామే కారణమని పల్లె ప్రగతితో పాటు ఇతర ప్రభుత్వ ఆదేశాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నాం కాబట్టే అవార్డులు వస్తున్నాయని పంచాయతీ సెక్రటరీలు గుర్తు చేస్తున్నారు జిల్లా మండలం గ్రామ పంచాయతీ సెక్రటరీ పేరు ఫోన్ నెంబర్ రెగ్యులర్ జేపీఎస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఐడి ఫోన్ నెంబరు ఇక్కడ ఫార్మెట్లో పూర్తి వివరాలను పంపాలని పిఆర్ డైరెక్టర్ మొమోలో పేర్కొన్నారు కాగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల జేపిఎస్ను ఓకే రెగ్యులర్ చేసేందుకు లిస్టు తీసుకుంటున్నారని అధికారులు చెప్తున్నారంటూ మనకు ఈ జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఇది ఇక్కడ రెగ్యులర్ చేసేందుకు సంబంధించి మీ హామీలన్నీ నీటి మూటలైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఇచ్చారు చూడండి సో నెక్స్ట్ అప్డేట్ ఇచ్చినట్టయితే కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు రాష్ట్రపతి పరిశీలన కంటూ మనకి ఇవ్వడం జరిగింది దీని గురించి చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాం పంపిన గవర్నర్ తమిళసఐ సో మోటార్ వాహనాల పన్ను వ్యవసాయ వర్సిటీ మున్సిపాలిటీల సవరణ బిల్లులకు ఆమోదం ఇక్కడ అజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులు లా డిపార్ట్మెంట్కు గవర్నర్ వద్దే ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు మున్సిపాలిటీలో అవిశ్వాసం బిల్లులు అంటూ మనకు ఈ విధంగా ఈ బిల్లుకు సంబంధించి ఇవ్వడం అయితే జరిగిందనమాట సో కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుకు సంబంధించి రాష్ట్రపతి పరిశీలనకు ఇక్కడ పంపినట్టుగా ఇవ్వడం జరిగింది గవర్నర్ గారు సో ఇక్కడ ఫుల్ లెంత్ ఆర్టికల్ దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో ఆమోదం వీటికే అంటూ కూడా ఇక్కడ ఇచ్చారోక్కసారి ఇక్కడ చూసే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ కేసు నేడు హైకోర్టుకు సిట్ రిపోర్ట్ అంటే ఇవ్వడం జరిగింది ఇక్కడ సీల్డ్ కవర్లో అందజేయనున్న అధికారులు అరెస్టులు విచారణ అంశాల ప్రస్తావన చైర్మన్ సెక్రటరీ ఎంక్వైరీ రిపోర్టు జత అంటూ కూడా మనకు టీఎస్పీఎస్సికి సంబంధించి ఇక్కడ సిట్ స్టేటస్ రిపోర్టు నేడు హైకోర్టుకంటూ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ దీన్ని బట్టి చూసుకోవచ్చు సో అరెస్టులు విచారణ అంశాల ప్రస్తావన సో ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీ చైర్మన్ సెక్రటరీ ఎంక్వైరీ రిపోర్టు జత అంటూ కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ వీటికి సంబంధించి కూడా క్లియర్గా మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట టీఎస్పీఎస్కి సంబంధించి కూడా చూసుకోవచ్చు సో ఇవి ఓవరాల్గా అప్డేట్స్ అయితే ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా చూస్తూనే ఉండండి నాగరాస్ట్రీకి